వ్యూహం నాకు వదిలేసేయండి ప్లీజ్. నాకు వదిలేండి వ్యూహం. ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి ఉన్నాను తప్ప ఎవరినో పల్లకి ఎక్కించడానికి లేనది, నమ్మండి. నన్ను అనుభవం లేదు ఇవన్నీ దయచేసి మాట్లాడకండి. నేను 2007 నుంచి రాజకీయాల్లోకి ఉన్నాను, అనుభవజ్ఞులతో లేదు, చాలా క్షేత్రస్థాయిలో తిరిగిన వాడే నేను. నేనేదో మాట్లాడలేదు కదా, మాట్లాడిన తక్కువ ఎక్కువ మాట క్షేత్ర కనిపించను దయచేసి అనుకోవద్దు. నా కళ్ళు చెవులు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. సోషల్ మీడియాలో మాట్లాడేది మీకు నాకు అన్నిటికంటే కూడా నాకు చాలా సోషల్ మీడియాలో చాలా బలమైన టీం ఉంది నాకు. కాకపోతే వాళ్ళు డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు కాదు, స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. సో నేను ఈ రోజున చెప్తున్న ఈ టీం అందరూ కూడా 2014 వచ్చిన వాళ్ళు కాదు, 2007 ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లో, ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లో ఐటీ అంటే ఇంకా పరిపక్వత లేని దశలో ఐటీ గురించి వెళ్ళిన ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు అన్ని ఏరియాల్లో వాడిన మనుషులు ఉన్నారు. సో అందుకే నాకు సోషల్ మీడియాలో ఏమి జరిగినా మనం ఏం కామెంట్స్ చేసినా నాకు అన్నీ అది దృష్టికి వస్తుంది. నేను ఒకసారి ఎందుకు కామ్గా ఉంటానంటే ఒకసారి నా మీద కోపం ఉంటుంది, నా మీద అలగకపోతే ఎవరి మీద అలుగుతారు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, మన వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటా. కానీ మరీ స్థాయి దాటి మాట దయచేసి మాట్లాడకండి. అలాగే ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా స్థాయి సమీక్షలు చేస్తాను. మన ప్రభుత్వం నేను ఒక మాట చెప్పాను అంటే బాధ్యత రాష్ట్ర బాధ్యత తీసుకుంటాం జనసేన అంటే చాలా ఆలోచన చెప్పాను, చాలా చాలా ఆలోచన చెప్పాను. నా మీద ఎలాంటి ఒత్తిడికైనా సరే ఎలాంటి పరిస్థితులకైనా సరే ఎదురు నేను నిలబడడానికి సిద్ధంగా ఉండే మాట్లాడుతున్నాను. 4 దశాబ్దాలున్న పార్టీ అనుభవజ్ఞులు కూడా వైసీపీ దాష్టీకానికి విలవిల్లాడిపోయే పరిస్థితుల్లో నేను ఇంత బలంగా నిలబడ్డానంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. నేను అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అర్థం. అలాగే మనను తీర్మానం చేస్తే ముఖ్యంగా ప్రతి చోట 32 మంది బలిదానాలతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా, వీరందరూ కూడా మనసు నిజంగా అడిగి రాష్ట్ర విభజన సమయంలో